తెలంగాణ రాకముందు వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్ కేవలం 5000 కోట్లు మాత్రమే ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రస్తుతమున్న బడ్జెట్ దాదాపుగా 13000 కోట్లు మరి కావడం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు నిదర్శనం గతంలో మన రాష్ట్రంలో కేవలం తెలంగాణ ప్రాంతంలో 5 మాత్రమే మెడికల్ కాలేజీలు ఉండే ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రం సహకరించుకున్న 21 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత కేవలం కేసీఆర్ గారికి దక్కుతుంది ఇవాళ రాష్ట్రంలో పల్లె దవాఖానని బస్తీ దవాఖానని కొత్త ట్రెండ్ను స్టార్ట్ చేసి గ్రామ గ్రామాన మరి ఒక హాస్పిటల్లో స్టార్ట్ చేసి గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు వైద్యాన్ని వారి దగ్గర తీసుకొచ్చిన ఘనత కూడా కేసీఆర్ గారిదే ఇవాళ వైద్య ఆరోగ్య శాఖలో ఎంత మార్పు వచ్చిందంటే గతంలో సర్కార్ దవాఖాన అంటే భయపడేవారు పేషెంట్లు కానీ ఈరోజు సర్కార్ దవాఖానకే సంతోషంగా వచ్చి అడ్మిట్ అయితే ఉన్నారు ప్రస్తుతులు కూడా ఎక్కువ శాతం గవర్నమెంట్ దవాఖానలు జరుగుతూ ఉన్నాయి గవర్నమెంట్ దవాఖానలో జరిగినటువంటి ప్రస్తుతులు 100% ఏమాత్రం ప్రమాదం లేకుండా మరి పుట్టినటువంటి శిశువు బతికి ఉంటున్నారు కాబట్టి ఎంత జాగ్రత్తగా ఎంత శ్రద్ధ పెట్టి ఈ ఆపరేషన్ చేస్తున్నారో మరి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్రంలో ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంస్ కానీ మెడికల్ ఆఫీసర్స్ కానీ చాలా ఎక్కువ సంఖ్యలో నామినేట్ చేసి అపాయింట్ చేసి అన్ని గ్రామాలలో అన్ని బస్తీలలో హాస్పిటల్ మెరుగయ్యే విధంగా చూసి ప్రతి పౌరుడికి వైద్యాన్ని ఉచితంగా అందించే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం తప్ప ఏ రాష్ట్రం కూడా జరగడం లేదు కాబట్టి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు వైద్యం విషయంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న శ్రద్ధ వారితో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రులు గౌరవ హరీష్ రావు గారు కూడా చాలా శ్రద్ధతో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాన్ని 100% అమలు చేస్తూ మరి రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులోకి వైద్యాన్ని తీసుకొస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్